రాష్ట్ర ప్రభుత్వంపై దృష్టి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం జరిగింది అధ్యక్ష. అన్ని విభాగాలపైన శ్వేతపత్రం ప్రకటిస్తాం అధ్యక్ష, ప్రజలకు విడుదల చేస్తాం అధ్యక్ష. ఎక్కడ లోపాలు ఉన్నాయో కనిపెట్టే పనిలో ఉన్నాం అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్టులో, మేడిగడ్డ అన్నారం బ్యారేజీ నిర్మాణంలో నాణ్యత లోపాలున్నాయి అధ్యక్ష. అవినీతిపై విచారణ చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ధరణి పోర్టల్ అడ్డం పెట్టుకోండి అధ్యక్ష. సాయంత్రం వరకు ధరణి పోర్టల్లో ప్రొవిషన్లో ఉండేది అధ్యక్ష. సాయంత్రం ఎవరికైనా డబ్బులు ఇచ్చి అధికారులను మేనేజ్ చేస్తే రాత్రికి రాత్రి అధ్యక్ష ప్రొవిషన్ తొలగిపోయింది అధ్యక్ష. నేను మీరు అప్పుడు మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఉన్నప్పుడు మీరు మేము మా మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కలిసి మన వికారాబాద్ కలెక్టరేట్ దగ్గరనే మనం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేసినాం అధ్యక్ష. ఆ రోజే మనం కలెక్టర్ గారికి కూడా స్పష్టంగా చెప్పినాం అధ్యక్ష, ఇది అవినీతి నడుస్తుంది ప్రభుత్వం, మీరు ఈ విధంగా చేయడం పేద ప్రజల కడుపు కొడుతున్నారని చెప్పినాం అధ్యక్ష. కాబట్టే తప్పకుండా ఈ యొక్క ధరణిని రద్దు చేస్తాం అధ్యక్ష. ధరణి స్థానం లోపల ఒక ప్రజలకు మంచిగా సమగ్ర సమాచారంతో సరళీకృత విధానాలతో ఒక భూమాత అనే పోర్టల్ను తీసుకొస్తాం అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వ భూమిని పరిరక్షించడానికి ల్యాండ్ కమిషన్ను ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆల్రెడీ నేను గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పరిగణించి సిఎల్పి కార్యదర్శిగా ఉన్నప్పుడు అప్పుడు నేను అడిగిన అధ్యక్ష, మీరు క్యాలెండర్ విడుదల చేయండి, ఎప్పుడు ఏ ఉద్యోగాలు ప్రకటిస్తారు, ఎన్ని ఉద్యోగాలు ప్రకటిస్తారు, కనీసం దాని మూలంగానన్నా నిరుద్యోగ యువకులు ప్రిపేర్ అవుతారంటే కనీసం ప్రకటించకపోతే నేను నా నివాసంలోనే 3 సార్లు కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేసిన అధ్యక్ష పరిగిలో. అయినా ఈ ప్రభుత్వం ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉన్న 9.5 సంవత్సరాలు ఎప్పుడు కూడా క్యాలెండర్ ప్రకటించలేదు అధ్యక్ష. మేము ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందే అప్పుడు పిసిసి అధ్యక్షులు ఉన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా 2 లక్షల ఉద్యోగాలు, ఎప్పుడు ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తాం అనేది స్పష్టంగా మేము ప్రకటన చేసినాం అధ్యక్ష. 6 నెలల్లోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం, 50 లోపలనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అదేవిధంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా అధ్యక్ష, ఏ విధంగా అయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో అదే మోడల్ లోపల మన సుప్రీంకోర్టు యొక్క మార్గదర్శకాలతో పూర్తిగా దాన్ని ప్రక్షాళన చేస్తాం అధ్యక్ష. నిరుద్యోగ యువకులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కాకుండా మేము వారికి అండగా ఉంటామన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం అధ్యక్ష. వ్యవసాయానికి